వర్షాకాలంలోనూ ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు నిత్యం జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటుండడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూపిస్తున్న దూకుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా వ్యూహ ప్రతివ్యూహాలతో ముగ్గురు నాయకులు దూసుకెళ్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా దూసుకెళ్తున్న ముగ్గురు నేతల దూకుడును ఇవాటి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. పార్టీ పండుగలను నిర్వహించి మరీ సత్తా చూపుతున్నాయి. దీనికి ముందుగా బోణి కొట్టింది జనసేన. మార్చి 14న ఆ పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన సభకు అనూహ్యంగా పార్టీ జనాలు కదిలి వచ్చారు. జనసేనకు జనాలు ఆదరణ రావడం నాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక మే నెలలో టీడీపీ మహానాడు నిర్వహించింది. ఒంగోలులో జరిపిన మహానాడుకు అద్భుతమైన స్పందన లభించింది. మహానాడుకు ప్రభుత్వం అనేక రకాలుగా ఆటంకాలు కలిగించినా, బస్సులను అద్దెకు ఇవ్వకపోయినా లక్షలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఒక లెక్క ప్రకారం చూస్తే 3 లక్షల మంది దాకా మహానాడుకు హాజరయ్యారు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. జనసంఖ్యను చూసి ఇంకేముంది, వైసీపీ పని అయిపోయింది, మాదే అధికారమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన టీడీపీ సభలకు వచ్చిన అనూహ్య స్పందన చూసిన అధికార వైసీపీ కూడా తానేంటో జనాలకు మరోసారి చూపించాలనుకుంది. వారికి ధీటుగా ప్లీనరీ నిర్వహించాలని భావించింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్లీనరీ విజయవంతం అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. లక్ష మంది దాకా ప్లీనరీకి వచ్చారని ఆ పార్టీ నేతలంటున్నారు. ఏది ఏమైనా ఆవిర్భావ సభతో దుమ్ము రేపింది జనసేన. తమను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం చేసింది. మహానాడుతో టీడీపీ కూడా సత్తా చాటింది. ఎటో అధికారంలో ఉన్నది కాబట్టి వైసీపీ ప్లీనరీ కూడా అదిరిపోయే రేంజ్లోనే సాగిందని చెప్పవచ్చు. ఈ 3 పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాయి. ఇదంతా చూస్తుంటే 3 ప్రాంతీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అధికారంలోకి వచ్చేది తామేనని చెబుతున్నాయి. మహానాడు తర్వాత చంద్రబాబు జిల్లాల టూర్లతో హల్చల్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను ఇంకా పెంచే అవకాశం ఉంది. బాదుడే బాదుడు కార్యక్రమంతో వైసీపీ సర్కార్పై సమర శంఖం పూరిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్రతో జనంలోకి వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక అక్టోబర్ నుంచి బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చివరి నుంచి జగన్ కూడా బస్సు యాత్రలకు రెడీ అవుతున్నట్లుగా వైసీపీ నేతలు సంకేతాలిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలకు 2 ఏళ్ల వ్యవధి ఉండగానే ప్రధాన పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బలాలు బలహీనతలను రివ్యూ చేసుకుంటున్నాయి. సభలకు వచ్చిన జనాలను బట్టి ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమన్న సంగతి ప్రధాన పార్టీలకు తెలుసు. అందుకే క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు ముగ్గురే అన్నట్లుగానే ఏపీలో పొలిటికల్ సీన్ ఉంది. ఒకరిని మించి మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. 2024లో గెలుపు ఎవరిది అంటే జనం ఇచ్చిన తీర్పు కోసం వేచి చూడాల్సిందే మరి. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ అందర్ బహర్.